ఈ స్ప్రెడర్ ఇలా డాన్స్ చేస్తుంది. ఈ డాన్స్ దాని లైఫ్ అండ్ డెత్ సమస్య. ఎందుకంటే ఈ డాన్స్ తర్వాత చస్తుందో లేక బ్రతుకుతుందో కూడా దానికి తెలియదు. దీని పేరు పీకాక్ స్పైడర్. ఇవి చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ ప్రజాతికి చెందిన ఫీమేల్స్ కలర్ఫుల్ గా ఉండవు, బ్రౌన్ కలర్ లో ఉంటాయి. అంతేకాదు ఇవి చాలా ప్రమాదకరమైనవి కూడా. ఇవి కేవలం 2 నుంచి 6 మిల్లీమీటర్ల సైజు లో ఉంటాయి. వీటి మీటింగ్ సమయం వచ్చినప్పుడు మేల్ స్పైడర్ ఫీమేల్ ను ఇంప్రెస్ చేయడానికి ఇలా డాన్స్ చేస్తాయి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా, మేల్ స్పైడర్ ప్రాణాలు తీసేస్తుంది. ఇక్కడ మేల్ స్పైడర్ ఫీమేల్ ను ఇంప్రెస్ చేయగలిగితే హ్యాపీ, ఒకవేళ ఇంప్రెస్ చేయలేకపోతే ఈ ఫీమేల్ మేల్ స్పైడర్ యొక్క బ్రెయిన్ లో విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది, దానితో వెంటనే చనిపోతుంది మేల్ స్పైడర్. సముద్రపు చిత్ర విచిత్రమైన చేప ఇది. దీని శరీరంపై ఇలా ముళ్ళు ఉంటాయి. ఇవి చాలా విషపూరితముగా ఉంటాయి. దీనికి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని భావించినప్పుడు ఇలా బెలూన్లా ఉండిపోతుంది మీ గాలి తీయడానికి. అందుకే వీటిని పఫర్ ఫిష్ అంటారు. మీరు చేతులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా దీన్ని టచ్ చేశారనుకోండి, 20 నిమిషాల తర్వాత యమదూతలు వచ్చి మీ ముందు నిల్చుంటారు. ఎందుకంటే దీనిలో టెట్రోడిటాక్స్ అనబడే విషం ఉంటుంది. అన్నింటికన్నా మంచి విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి యాంటీడోట్ లేదు. ఒక పఫర్ ఫిష్ తన విషంతో 6 అడుగులున్న మనుషులను 30 మందిని చంపగలదు. అయితే ఇలాంటి చేపను కూడా చైనా లాంటి దేశాల్లో సూప్ చేసుకుని తాగేస్తారు. ఇది ఒక కింగ్ ఫిషర్. ఈ పక్షి చాలా సందర్భాల్లో ఇలా చెట్లలో ఇరుక్కుపోతుంది. అయితే ఇలా ఎందుకు అవుతుంది? ఇలా అవడానికి కారణం కింగ్ ఫిషర్ యొక్క స్పీడ్. మామూలుగా కింగ్ ఫిషర్ నీటిలోని చేపలను కీటకాలను వేటాడుతుంది. వాటి కోసం చాలా స్పీడ్ గా నీటిలోకి జంప్ చేస్తుంది. తన పదునైన ముక్కుతో చేపలను పట్టుకుంటుంది. దాని పదునైన ముక్కు మరియు దాని స్పీడ్ కారణంగా అప్పుడప్పుడు చెట్లను ఢీకొడుతుంది. ఆ సమయంలో దాని ముక్కు చెట్లలో ఇరుక్కుపోతుంది. ఒకసారి ఇలా ఇరుక్కుపోతే దాని కాళ్లు చిన్నవిగా ఉండటంతో దానంతటా అది సొంతంగా బయటికి రాలేకపోతుంది. ఎవరైనా హెల్ప్ చేస్తే తప్ప. కింగ్ ఫిషర్ ను తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి.